Hello friends, welcome to our channel JR Creative Ideas. Iroju manam tomato nilo pachchanni tayar chedam. Deeni kosam manam pandinavi baga gattiga unna tomatalanu teeskovali. ఈ టమాటాలు మనం శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఫ్యాన్ గాలికి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఉండాలి, తడి ఉంటే చట్నీ పాడైపోతుంది. కాబట్టి పూర్తిగా తడి ఆరిన తర్వాతనే చట్నీ స్టార్ట్ చేయాలి. ఒక కేజీ టమాటాలను తీసుకున్నాను. సాల్ట్, కారం, మెంతులు, ఆయిల్, చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకోవాలి. ఇది 50 grams ఉంది. దీనిలో ఈనెలు అన్నీ తీసేస్తే 35 grams వరకు వస్తుంది. ఈ చింతపండు సరిపోతుంది కేజీకి. పసుపు, పోపు గింజలు, ఇంగువ, ఒక స్పూన్ ఆవుపిండి తీసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్లో చూపించడం మిస్ అయింది. ముందుగా చింతపండులో ఉన్న ఈనెలు గింజలు అన్నీ తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఈ చింతపండు మీదనే వేసుకోవాలి. మనం టమాటాలన్నీ కట్ చేసేలోపు చింతపండు బాగా నానుతుంది. ఈ టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ అయిపోయిందాక పాడైపోదు. మన ఇళ్ళలో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఈ టమాటా చట్నీ చేసుకుంటే వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో 2 టీ గ్లాసులు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మొదలే వేసేస్తున్నాము, తర్వాత పై పైన పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకోవద్దు, ఏదైనా నిల్వ పచ్చడి కొద్దిగా ఆయిల్ పడుతుంది కదా. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వేడైంది. ఇప్పుడు దీనిలో మనం ఈ టమాటా ముక్కలన్నింటినీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. అడుగు మాడకుండా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. ముక్కల్లో నీరు మొత్తం బయటకు వచ్చేట్లు కొద్దిగా ప్రెస్ చేస్తూ కలపాలి. నీరు పూర్తిగా పోకపోతే చట్నీ పాడైపోతుంది కాబట్టి బాగా ఉడికించుకోవాలి. నీరు పూర్తిగా పోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, నీరంతా పోయింది, నూనె పైకి వచ్చింది, మొత్తం చట్నీ మీగల్లాగా అయింది. ఇలాంటి స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది చల్లారేలోపు మనం మెంతి పొడిని తయారు చేసుకుందాం. మెంతి పొడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మంచి మెంతి వాసన వస్తుంది. దీనిలోనే ఒక స్పూన్ ఆవాలు వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే మన దగ్గర ఆవపిండి ఉంటే ఒక స్పూన్ ఆవపిండి వేసుకోవాలి. ఇలా మెంతి పొడిని మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కారం వేసుకోవాలి. ఇలాంటి కప్పు మీ దగ్గర లేకపోతే 1 టీ గ్లాస్ కారం వేసుకోవాలి. సాల్ట్ 1/2 కప్ వేసుకోవాలి. ఎప్పుడైనా సాల్ట్ కారంలో సగం వేసుకోవాలి. ఒకవేళ తక్కువ అనిపిస్తే తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ ఉప్పగా అయితే మనం తినలేము కాబట్టి సగం వేసుకుంటే సరిపోతుంది. ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేసుకోవాలి. ఆవపిండి రెడీగా లేకపోతే 1 టేబుల్ స్పూన్ ఆవాలను మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఉప్పు, కారం, ఆవపిండి, మెంతి పిండి అన్నీ బాగా కలిసేట్లు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పోపు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పోపు ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ ఫస్టే వేసాము కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో పోపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చూడండి, గింజలు మొత్తం మంచి బ్రౌన్ కలర్ వచ్చాయి, మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ చట్నీలో వేసేద్దాం. ఎంతో టేస్టీ టమాటా చట్నీ రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్లో అన్ని వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.